हेलो फ्रेंड्स वीडियो मैं टेरेस गार्डन पैन वंकाय मोकल ग्रो चेलोक हेलो एव्रीवन दिस इज नवी वेलकम बैक टू यूट्यूब चैनल क्रेजी गार्डनिंग वंकाय मोकल मुझे मन सीड्स कलेक्टी वंकाय विना मन की सीड शॉप लेदा लोकल नर्सरीज दरकता है अला अमेज़न फ्लिपकार्ट वंटे ऑनलाइन मार्केट सीड्स अनेवि अवेलेबल उ లేదంటే ఆల్రెడీ మన ఫ్రెండ్స్ టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర బాగా ముదిరిన వంకాయలు ఉంటాయి ఆ వంకాయల్ని మనం కలెక్ట్ చేసుకుని మన ఇంటికి తెచ్చుకొని ఆ వంకాయని మనం కట్ చేసి లోనున్న సీడ్స్ని కలెక్ట్ చేసుకోవాలి సో ఆ సీడ్స్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సీడ్స్ని మనం వాష్ చేసుకొని కొంచెం షేడీ ఏరియాలో ఉన్న ప్రదేశంలో మనం ఆ సీడ్స్ని ఆరబెట్టుకోవాలి సో ఆ సీడ్స్ని మనం నార్పోసుకున్నట్లయితే 100% జెర్మినేట్ అవుతాయి మనం విత్తనాలని కలెక్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం వంగనారు వేసుకోవాలి వంగనారు వేసుకోవడానికి ఒక చిన్న కంటైనర్ తీసుకోవాలి సో ఆ కంటైనర్లో సాయిల్ మిక్స్ వచ్చేసరికి సాయిల్ అనేది కొంచెం ఫెర్టైల్గా ఉండే విధంగా చూసుకోవాలి దానికోసం మనం ఒక వంతు సాయిల్ ఒక వంతు వెర్మీ కంపోస్ట్ మిక్స్ చేసుకొని ఆ కంటైనర్ని ఫిల్ చేసుకుంటాం తర్వాత మనం వంగ విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు మనం సాయిల్ పైన వేసుకొని దానిపైన మళ్ళీ సాయిల్ యాడ్ చేసి వాటరింగ్ చేసుకోవాలి తర్వాత మనం వంగనారు ఏ కంటైనర్ అయితే వేస్తున్నామో ఆ కంటైనర్ని సన్లైట్ తగిలే ప్రదేశంలో మనం పెట్టుకోవాలి మనం విత్తనాలు వేసిన ఒక 15 డేస్కి విత్తనాలు అన్నీ జర్మినేట్ అవుతాయి సో చూసాం కదా 25 డేస్కి మొక్కలు అనేది ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఈ హైట్ వచ్చిన తర్వాత మనం మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఒక 1 ఫీట్ అయిన వరకు ఉంచుతాను అప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను ఈ మొక్కలు ఎందుకు తీస్తుందంటే మా రిలేటివ్స్ కొంతమంది అడిగారు వారి కోసం ఈ మొక్కలు తీసి వరకు ఇస్తాను అన్నమాట సో నేనైతే ఒక 1 ఫీట్ అయిన తర్వాత మొక్కల్ని నాటుతాను అవి ఏ విధంగా ఇప్పుడు తెలుసుకుందాం నేనైతే విత్తనాలు వేసిన 40 డేస్ తర్వాత మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను ముందుగా ఈ మొక్కలు నాటడానికి కంటైనర్ విషయంకి వస్తే కంటైనర్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉండాలి సో చూసాం కదా కంటైనర్స్ అనేది ఏ సైజులో ఉన్నాయో లేదంటే మా ఇంట్లో వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా ఆ వాటర్ క్యాన్స్లో కూడా ఒక 2 మొక్కలు నాటుకోవచ్చు అలానే బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా ఆ టబ్స్ని కూడా మనం యూజ్ చేసుకోవాలి బట్ మనం వంగ మొక్కకి కొంచెం పెద్ద సైజ్ కంటైనర్లే ఉండాలి మనం ఏ కంటైనర్ అయితే తీసుకున్నామో ఆ కంటైనర్కి డ్రైనేజ్ హోల్ ఉండే విధంగా మనం చూసుకోవాలి ఇంకా సాయిల్ మిక్స్ విషయానికి వస్తే సాయిల్ అనేది చాలా ఫెర్టైల్గా వెల్ డ్రైనేజ్గా ఉండే విధంగా చూసుకోవాలి దానికోసం మనం సాయిల్ మిక్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే 1 పార్ట్ ఆఫ్ నార్మల్ గార్డెన్ సాయిల్ 1 పార్ట్ ఆఫ్ కోకోపీట్ 1 పార్ట్ ఆఫ్ వెర్మీ కంపోస్ట్ బట్ ఈసారి నేను సాయిల్ మిక్స్ని కొంచెం డిఫరెంట్గా చేశాను ఎందుకంటే నా దగ్గర వెర్మీ కంపోస్ట్ కానీ కోకోపీట్ లేదు నర్సరీస్లో కూడా అవైలబుల్గా లేదు దానికోసం నేను ఈసారి జస్ట్ డ్రమ్ మొత్తం ఓన్లీ కిచెన్ వేస్ట్ సాయిల్తోనే ఫిల్ చేస్తున్నాను ఈ విధంగా ఒక కంటైనర్లో కిచెన్ వేస్ట్ సాయిల్ మిక్స్ వేసి 15 డేస్ పాటు మనం పక్కన పెట్టుకున్నట్లయితే 15 డేస్లో కంపోస్ట్ అనేది తయారయ్యి తర్వాత మొక్కలు నాటుకున్నట్లయితే దాంట్లో మొక్కలు చాలా బాగా హెల్తీగా గ్రో అవుతాయి ఫ్రెండ్స్ ఈ కంటైనర్లో మనం ఇప్పుడు మొక్కలు నాటుకుందాం ఈ కంటైనర్లో అయితే మనం 2 మొక్కలు నాటుకోవాలి ఈ చివరిన ఆ చివరిన మనం ఎక్కువ మొక్కలు ఒకే దగ్గర నాటడం వల్ల మొక్కలు అనేవి గుబురుగా పెరగక మొక్కలు డిస్టర్బ్ అవుతాయి అన్నమాట ఈ విధంగా ఒకే దగ్గర 2 మొక్కలు నాటుకోవడం వల్ల మొక్కలని చాలా గుబురుగా పెరుగుతుంది సపోజ్ మీ కంటైనర్ అనేది కొంచెం పెద్ద సైజ్ అనుకుంటే ఒక కుండీలో మనం 3 నుంచి 4 మొక్కలకు పెట్టుకోవచ్చు మొక్కలు నాటిన తర్వాత మనం ఆ మొక్కకి సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే మొక్క పెరిగే కొద్దీ బరువు పెరుగుతుంది అంటే కాయలు కాయడం ఇవన్నీ సో గాలికి పడిపోకుండా మనం ముందుగానే సపోర్ట్ ఇవ్వాలి ఈ విధంగా మనం ఒక కర్రని పెట్టుకున్నట్లయితే గాలి వాన వచ్చినా సరే మొక్క పడిపోకుండా ఉంటుంది ఇంకా సన్లైట్ విషయానికి వస్తే ఈ మొక్కకి సన్లైట్ అనేది ఎక్కువగా ఉండాలి మ్యాక్సిమం 6 to 8 అవర్స్ పాటు సన్లైట్ తగిలే ప్రదేశంలో ఈ మొక్కను మనం పెట్టుకున్నట్లయితే మొక్క అనేది బాగా గ్రో అవుతుంది ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే ఈ మొక్కకి మనం డైలీగా వాటరింగ్ చేయాలి అలానే ఎక్కువ వాటరింగ్ కాకుండా సాయిల్ అనేది మాయిస్ట్గా ఉండే విధంగా మనం వాటరింగ్ చేసుకోవాలి సాయిల్ అనేది ఎప్పుడైతే డ్రై అయిపోతుందో అప్పుడు మనం వాటరింగ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది సో చూసాం కదా ఎక్కడ ఒక కంటైనర్ నేను వంగ మొక్కను నాటాను సో ఈ విధంగా మనం ఒక 3-4 కంటైనర్స్లో మనం వంగ మొక్కలు నాటుకున్నట్లయితే ఒక ఫ్యామిలీకి సరిపడే వంకాయలు అనేవి మనకు వస్తాయి మనం మొక్కలు నాటిన 100 to 120 డేస్లో మనకి కాపు అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనలో చాలామంది మొక్కలకి 2 డేస్కి 3 డేస్కి ఒకసారి వాటరింగ్ ఇస్తూ ఉంటారు అలా వంగ మొక్కలకి ఇవ్వడం వల్ల వంకాయ యొక్క టేస్ట్ అనేది మారిపోతుంది అంటే చేదుగా ఉంటుంది డైలీగా వాటరింగ్ చేయడం వల్ల వంకాయ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట సో రెగ్యులర్గా రోజుకి ఒకసారి మనం వంకాయ మొక్కకి వాటరింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి
ఇంకా పెస్ట్ విషయానికి వస్తే ఈ మొక్కలకు ఎక్కువగా మిల్లీ బగ్స్ ఎపిడ్స్ వస్తూ ఉంటాయి. ఇవి రాకుండా ఉండడానికి మనం వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ లేదంటే మనం చాలా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ చేస్తాం కదా, అవి యూజ్ చేయడం వల్ల ఎటువంటి పెస్ట్ కూడా రాకుండా ఉంటాయి. ఇంకా వంకాయ మొక్కల్లో మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 3G కటింగ్. 3G కటింగ్ మనం చేయడం వల్ల మొక్క అనేది గుబురుగా పెరుగుతుంది. 3G కటింగ్ ఏ విధంగా చేయాలో రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం. ఇంకా ఫెర్టిలైజర్ విషయానికి వస్తే ఈ మొక్కలకి 15 డేస్కి ఒకసారి మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ఎక్కువగా మనం కాల్షియం ఉన్న ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల పూత రాలిపోకుండా ఉంటుంది. అలానే చోహాంగ్యు మెథడ్స్లో మనం IMO ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్, అలానే మనం ప్రతిరోజు బియ్యం కలిగిన నీరు మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్క అనేది గుబురుగా పెరిగి క్రాప్ అనేది మనకు ఎక్కువగా వస్తుంది. సో ఫ్రెండ్స్ చూసాం కదా ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్ పైన వంకాయ నాన్ని ఎలా గ్రో చేసుకోవాలి, అలానే ఏ విధంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలనేది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ గార్డెనింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. అలానే పక్కన బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియో ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ దెన్ టేక్ కేర్ బై బాయ్.